నమస్కారం టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి ఆ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం కలుగుతుంది లక్ష్మీచారు కుచద్వంద్వ వక్షసే నమో నృసింహనాథాయ సర్వమంగళ ముత్తయే ఉపాస్మహే నృసింహాక్షం బ్రహ్మవేదాంత గోచరం భూయోల్లాస సంసారచేతహేతం జగద్గురు లక్ష్మీ నృసింహపుర బ్రహ్మణి నమ ఈ వారం విశేషమైనటువంటి ఫలితాలు కలిగించేటువంటి వారం ముందుగా వచ్చేసేసి రవి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు అలానే వృషభంలో శుక్రుడు బుధుడు రాహు యొక్క సంచారం కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు వృషిక రాశిలో కేతువు మకర రాశిలో శని కుంభరాశిలో వచ్చేసేసి గురుడు చంద్రుడి యొక్క సంచారం వార ప్రారంభంలో మీనంలో తదుపరి మేషంలో పది పదకొండు తారీఖులు పన్నెండు పదమూడు తారీఖుల్లో వచ్చేసేసి వృషభంలో మిథునంలో పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ రకమైన గ్రహస్థితి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగజేస్తుంది తదుపరి రాశి కన్యారాశి రాశికి వారం చివరికి మంచి ఫలితాలు ఉన్నాయి వారం ప్రారంభం వచ్చేసేసి కొంత కుటుంబ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులతో ప్రారంభం కావచ్చు చంద్రుడు సప్తమంలో ఉండటం సప్తమాధిపతి అష్టమంలో ఉన్న కారణం చేత అంతేకాకుండా వచ్చేసి రవి అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానంలో రవిచంద్రుల యొక్క సంయోగం కాబట్టి ఎటు తిరిగి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అనుకూలమైన రోజులు వార ప్రథమార్థం మీకు ప్రతికూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు స్పెక్యులేషన్ వల్ల ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి స్పెక్యులేషన్ చేయవద్దు స్పెక్యులేషన్ వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కానివ్వండి వాహనాలు కానివ్వండి లేదంటే గృహపరమైనటువంటి మార్పుల గురించి కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారో వారు వాయిదా వేసుకొని తదుపరి వారానికి మీరు ప్రయత్నం కొనసాగించేటువంటి మొదలు పెడితే మంచిదని చెప్పవచ్చు ఈ వారం మీకు కొంత ప్రతికూలంగానే ఉండేటువంటి అవకాశం ఉంది రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు లేకంటే కొంత శ్రమాధిక్యత కలిగేటువంటి అవకాశం ఉంది ఉద్యోగ విషయంలో మీరు ఎవరినైతే మీరు ఎవరినైతే మీరు ఆ ఎక్కువ ఉద్యోగ ప్రాప్తి కోసమో లేదంటే ఇతర విషయాల్లో ఎవరినైతే నమ్ముతున్నారో ఆ వ్యక్తులు మరి నమ్మకం నిలబెట్టుకోవడం కోసం చేసే ప్రయత్నాల వల్ల మీకు ఉద్యోగ ప్రాప్తి కలగటమో లేకంటే ఉద్యోగ విషయకంగా పురోగతి కలగటమో జరిగేటువంటి అవకాశం ఉంది అభ్యున్నతి ఏ రకంగా మీరు కోరుకున్నా అది వారం కొంత వారాంతానికి నెరవేరేటువంటి అవకాశం ఉంది గృహపరమైనటువంటి మార్పుల కోసం లేకుంటే విద్యాపరమైనటువంటి మార్పుల కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇల్లు మారాలనుకున్నా మీరు స్థానం మారాలనుకున్న ఈ వారం కొంత వారాంతానికి అనుకూలించేటువంటి అవకాశం ఉన్నది విద్యార్థులకు కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే చెప్పాలి అదేవిధంగా వచ్చేసి ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు తప్పనిసరిగా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది పది పదకొండవ తేదీలో మీరు కొంత శారీరకపరమైనటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడకపోయినట్లయితే అది దీర్ఘకాలికంగా మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా వచ్చేసి చంద్రుడి యొక్క స్థితి అలానే గురుడు యొక్క స్థితి రవి యొక్క స్థితి రవిచంద్రుల అమావాస్యకు కలిసేటువంటి స్థితి మీకు కొంత ప్రతిబంధకంగాను ఇబ్బందికరంగానూ మారేటువంటి పరిస్థితి కనపడుతున్నది అంతేకాకుండా కేతువు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల ఇతరుల సహాయ సహకారాలు మీకు లభించటం లేదు ఇతరుల మీద నమ్మకం ఉంచి ఏ పని చేసినా ఆ పని మీకు ఏ రకంగానూ కలిసి రావటం లేదనే చెప్పాలి కేవలం మీ యొక్క సామర్థ్యం మీద మీ యొక్క నా సమర్థత మీద నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు దొరుకుతాయి సామాజికంగా మీకు మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది పురోగమనాన్ని సూచించేటువంటి ఈ వారం వారాంతం మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వారాంతానికి మీ యొక్క ప్రణాళికలు ముఖ్యంగా పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మీరు ఎలాంటి కార్యాచరణ అయినా పెట్టుకోండి తప్పనిసరిగా విజయవంతమైన ఫలితాలు కలుగుతాయని చెప్పి చెప్పవచ్చు ఇలా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి ఆశాజనకమైన ఫలితాలు వారాంతానికి ఉన్నాయని చెప్పవచ్చు ఈ వారం మీకు కొంతవరకు ఇబ్బందికరమైన ఫలితాలు వార ప్రారంభంలో ఉన్నప్పటికీ కూడా క్రమంగా మబ్బులు విడిపోయినట్లు వారాంతానికి అంతా సుగమం అవుతుంది అని చెప్పవచ్చు మీకు అదృష్టపరమైనటువంటి సంఖ్య తొమ్మిది అవుతున్నది ఎరుపు రంగు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అలానే వచ్చేసి మీకు అదృష్టం కలగడం కోసం మీరు పూజించవలసింది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్టయితే తప్పనిసరిగా కార్యజయం మీకు లభించేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి తులారాశి